మేడక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం దగ్గర నార్సింగి ఎస్ఐ నర్సింబ్లు బృందం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓటీపీ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్లు అడిగితే ఎవరికి చెప్పవద్దని, మీకు లాటరీలో టీవీ బైక్ వచ్చిందంటూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తారని, అలాంటిని వారిని నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఎవరైనా అమ్మాయిలు గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడితే మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా మొబైల్ నెంబర్ అడిగినా కూడా ఇవ్వద్దన్నారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ నర్సింహులు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పోచయ్య, సహదేవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పండి అని ఫోన్లు వస్తాయి మీకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ కార్డ్ నంబర్ గానీ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ చెప్పగానే వెంటనే ఓటీపీ వస్తుంది మీకు. అంటే నాలుగు నంబర్లు ఉంటాయి. మళ్ళీ ఆ నాలుగు నంబర్లు చెప్పిరనుకో మీ ఒడ్ల పైసలు అంతకు ముందు ఉన్న పైసలు అన్ని ఖాళీ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియని గుర్తు తెలియని వ్యక్తులకు మీ ఆధార్ కార్డు నంబర్ గానీ ఓటీపీ నంబర్ గానీ ఎట్టి పరిస్థితులలో ఇయ్యరాదు. అట్లనే ఇప్పుడు మళ్ళా కొత్త రకంగా ఏమైతుందంటే మీకు లాటరీలో మేము 10,000 మందిని వెతికితే అందులో లాటరీలో మీ ఫోన్ నంబర్ సెలెక్ట్ అయింది, మీకు 1,00,000 రూపాయల బహుమతి వచ్చింది, మీరు ట్యాక్స్ కింద 1,000 రూపాయలు అయ్యుండి లేకపోతే 10,000 అయ్యుండి మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. ఆయన మీరు అరే 1,00,000 రూపాయలు వస్తున్నాయి 10,000 పోతావా అని 10,000 వేసారనుకో, 2 సార్లు 3 సార్లు అట్లా నేర్పించుకుంటాం, 4 సార్లు ఆయనతో ఫోన్ బంద్ అయిపోతుంది. అదొకటి ఉంటుంది. ఇంకా ఇంకో రకం ఏమైందంటే వాషింగ్ మిషనో లేకపోతే టీవీయో లేకపోతే కొత్త బుల్లెట్ బండో, మేము మిలిటరీ ఉన్ని హైదరాబాద్ లో మిలిటరీ ఉద్యోగం చేస్తున్నా, నా కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా నా బండిని అమ్మేస్తా, ఆ కాశ్మీర్కి ఉండబోలేను కాబట్టి అమ్మేస్తా, మీకు 20,000కే అమ్మేస్తా అని వాడు ఫోన్లో పెట్టి మీ అందరికి పంపిస్తాడు పోరలకు. అది చూసి ఆయన బాబా మిలిటరీ రోడ్ అంటే అమ్మ పాపం తక్కువ ధరకు వస్తుందని అని వాడు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేస్తే 20,000 పంపించేసి నీకు అలా ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తా అంటాడు. 20,000 పంపగానే మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకొక 5,000 అయిపోయి ట్రాన్స్పోర్ట్ నేను ఎట్లా భరిస్తా తక్కువకి ఇస్తున్నా కదా అని మళ్ళీ 5,000 ఇప్పించుకుంటాడు. బండి రాదు, నీ పైసలు రావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఏ వస్తువు కొనద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవైసీ నంబరు, ఓటీపీ నంబరు, ఆధార్ కార్డు నంబరు చెప్పొద్దు. అట్లనే మీరు అందరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లలు ఉంటే హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ చేసుకోండి. మీరు ఎవరు గుద్దినా మీకు ఎవరు గుద్దినా ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా ఉంటారు. అందరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పొద్దని పోలీసు వారి తరఫున